ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే, విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ను జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు. ఈ సైన్స్ ఫెయిర్కు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సైన్స్ ఫెయిర్ను జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే సందర్శించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశీష మాట్లాడుతూ, ప్రతి ఒక్క విద్యార్థి దశలోనే సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. అలాగే విద్యార్థులకు విద్యార్థి దశలోనే ఉపాధ్యాయులు సైన్స్ పట్ల అవగాహన కలిగించాలని సూచించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే, జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతిని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని, ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఆశయాలను సాధించే వరకు కూడా తమ వంతు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే, బీసీ రిజర్వేషన్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు ఈరోజు జిల్లాలో పర్యటించారు. జడ్పీఆర్లో బహిరంగ విచారణ చేపట్టిన సందర్భంగా పలు బీసీ సంఘాలకు చెందిన ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పలు బీసీ సంఘాలతో కలిసి డెడికేషన్ కమిషన్ చైర్మన్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది. అలాగే 9వ షెడ్యూల్లో ఈ బీసీ రిజర్వేషన్ అంశాన్ని చేర్చాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే, జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సమగ్ర సర్వశిక్ష ఉద్యోగులు సమ్మె బాట చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన ఉద్యోగులు తమకు ప్రభుత్వము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తమను రెగ్యులర్ చేయడంతో పాటు 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్ 20 లక్షల రూపాయలు చెల్లించాలని, అలాగే తమకు నెల నెల వేతనాలు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే తమను రెగ్యులర్ చేయాలని ఈ సందర్భంగా సమగ్ర సర్వశిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు.